Yeah. ఇది నిర్యాతం ఎక్సైట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాక్షన్ క్రైమ్ డ్రామా వేర్ మన మామూలు సినిమాల్లో ఇదే సినిమా ఒక హీరో హీరోయిన్తో చేస్తే అబ్సల్యూట్లీ వెరీ సింప్లిస్టిక్ స్టోరీ అది కానీ ఆ విజువల్ లేయర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని అనిపించి నేను ఇద్దరు అమ్మాయిల బ్యాక్డ్రాప్లో మెయిన్గా ఇట్స్ క్రైమ్ యాక్షన్ డ్రామా మళ్ళీ వర్మ గారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆయనకి ఎప్పటి నుంచి డ్రీమ్ ఏంటి ఇట్టి బస్సు చెయ్యాలి అంటే ఒక ప్రయత్నం ఆ ప్రయత్నం సక్సెస్ అవుద్ది అని ఆలోచన అంటే ప్రతిదీ ఆయన ప్రయోగిస్తాడు ఎవరి ఇష్టం వాళ్ళు చూస్తే చూడపోవచ్చు కానీ అంటే ఆయన ప్రయత్నం సక్సెస్ అయ్యింది ఇప్పుడు ఏదో ట్రైలర్ చూసాం కదా ట్రైలర్లో ఒక ఇద్దరు హీరోయిన్లు దాంట్లో సినిమా అంటే హీరో హీరోయిన్ కింద అంటే ఇద్దరు హీరోయిన్లు సినిమా అది అంటే ఆపడానికి ప్రయత్నం చేసింది చిన్న ఇష్యూస్ అండి అది అంటే మామూలు మా ఇద్దరికి ఒక చిన్న ఇష్యూ ఉంది ఆ ఇష్యూ మీద అయ్యింది ఇప్పుడు ఇద్దరం కలిసే ఉన్నాం మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పా ఇప్పుడు కలిసే ఉన్నాం కలిసే చేస్తున్నాం ఈ సినిమా కాదు అన్ని సినిమాలు వర్మగారు నేను ఇద్దరం కలిసే చేస్తాం కలిసే ఉంటాం ఇంకా విడిపోం అనేది కూడా మీ ముందే మేము ఒట్టేస్తున్నాం ఎవరి మీద ఒట్టేస్తున్నాం తెలియదు ఒట్టేస్తున్నాం అంతే ఒకరి మీద ఒకరు ఒట్టేసుకుంటున్నాం అలాగా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతుంది డిసెంబర్ 9 ఎందుకంటే ఆ రోజుల్లో కూడా అంటే మీరు అడిగారు కాబట్టి దాని క్లారిఫై సినిమా రిలీజు యాక్చువల్గా రేపు రిలీజ్ అనగా స్టే వచ్చింది కానీ అప్పటికే చాలా యాక్చువల్గా టికెట్స్ అన్నీ దిగి చాలా హెవీ రిటర్న్స్లో జనాలు అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఈ సినిమా కోసం చాలామంది ఎక్స్పెక్టేషన్ చేశారు కానీ అది అనువైన కారణాలు ఒక బ్యాడ్ థింగ్ అది ఆ సినిమా ఆగడం కానీ అది మంచి జరిగింది అంటే ఇప్పుడు డిసెంబర్ 9 అనేది ఈ సినిమా ఇంకా పబ్లిసిటీ బాగా జరిగింది దాని మీద జనాలకు అర్థమైంది